హాయ్ డిజ్ యోర్ పీపుల్ వెల్కమ్ టు మన శీకర ఈరోజు ఇప్పుడు నేను చెప్పబోయే టాపిక్ వాట్ ఈజ్ ద డిఫరెన్స్ బిట్వీన్ టాలీ ఒరిజర్ వెర్షన్ అండ్ డూప్లికేట్ వెర్షన్ టాలీలో అసలు ఒరిజ వెర్షన్ ఎలా ఉంటుంది డూప్లికేట్ వెర్షన్ ఎలా ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ అసలు టాలీ వెర్జర్వేషన్ దానికి ఇప్పుడు టాలీ ఫౌండర్స్ గురించి మా మాట్లాడుకుందాం ఫ్రెండ్స్ ఆ టూ మినిట్స్ ఈయన పేరు ఏంటంటే శ్యామ్ శుందర్ గోయింకా ఈయన మెయిన్ ఫౌండరు ఎట్లీస్ట్ వన్ తర్వాత ఏంటంటే వాళ్ళ అబ్బాయి ఈయనందనుకుంటారు ఈయన పేరు బర్త్ బాయ్ ఇంకా ప్రజెంట్ ఇప్పుడు ఈయనే కంపెనీ రన్ చేస్తున్నారు టాలీ ఈఆర్పి అనేది ది మెయిన్ హెడ్ ఆఫీస్ వచ్చి బెంగళూరులో ఉంది ఓకే ఈరోజు కొన్ని వేల మంది లక్షల మంది టాలీ ఆపరేట్ చేసి ఇట్లా చేస్తానంటే వీళ్ళ యొక్క ప్రభుత్వం మీదే ఓకే నెక్స్ట్ మన సభ్యక్ట్లోకి వెళ్ళిపోదాం ఓకే ఫ్రెండ్స్ అసలు ట్యాలీ ఏంటి ఒరిజినల్ వెర్షన్ అంటే ఏంటి డూప్లికేట్ వెర్షన్ అండి ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు శ్రీకారి కంపెనీస్ అంటే ఉంది మీకు అది ఎలా ఉందో మీకు ఇప్పుడు చూపిస్తున్నాను ఇట్లా వేసుకుని ఇక చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ సీరియల్ నెంబర్ ఉంది చూడండి ఇక్కడ సెవెన్ ఫైవ్ సిక్స్ ఫోర్ వన్ సెవెన్ ఫోర్ ఫైవ్ సిక్స్ ఎలా ఉంచు ఎప్పుడైతే ఇలా మీ సీరియల్ నెంబర్ ఎలా ఉందో దట్ ఈజ్ కాల్డ్ ఒరిజర్వేషన్ అనమాట ఎప్పుడైతే మీకు లేకుండా ఎడ్యుకేషనల్ మోడ్ అని వస్తుంది ఫ్రెండ్స్ ఎడ్యుకేషన్ మోడ్ వచ్చిన అంటే అది ఫ్రీ డౌన్లోడ్ కింద వస్తుంది అంటే మెయిన్ డిఫరెన్స్ ఎలా కనిపెడతారంటే సీరియల్ నెంబర్ ఉంటే ఇక్కడ ఇక్కడ చూపించండి చూడండి సార్ మళ్ళీ బుక్సారి చూడండి సీరియల్ నెంబర్ ఎప్పుడైతే ఉందో అది వర్జన వేసాను లేకపోతే అది ఎడ్యుకేషనల్ మోడల్ ఉంది అనుకోండి అది ఫ్రీ డౌన్లోడ్ చేసినట్లయితే ఎట్లకే లైక్ రేట్స్ ప్యాకేజ్ లేదు నెక్స్ట్ ఈ పక్కన చూడండి ఫ్రెండ్ సిల్వర్ ఉంది సిల్వర్ అంటే అంటే ఇప్పుడు ఒక ప్యాకేజ్ మనం కొనుక్కున్నాం టాలీ పెంకినీలో అంటే ఒక సింగిల్ యూజ్ అనమాట అంటే ఒక షాప్ వాళ్ళు లేదా రెండు అంటే ఒకే ప్యాకేజ్ ఉంటది రెండు మూడు కంపెనీలు కాస్త అందులో క్రియేట్ చేసుకోవచ్చు కానీ ఉన్న ప్యాకేజ్ మాత్రం ఒకే సిస్టంలో రన్ అవుతుంది తప్ప మోర్ దాన్ ఒక సిస్టంలో అవ్వదు అలా లేదంటే గోల్డ్ వెర్షన్ లేకపోతే మల్టీ లెవెల్ సిస్టమ్స్ అనేది మనం తీసుకోవాలి అంటే గోల్డ్ వెర్షన్లో ఏంటంటే మీకు ఎన్ని సిస్టమ్స్ కాస్తా అన్ని సిస్టమ్స్ ఆటోమేటిక్గా మీకు డిస్ట్రిబ్యూట్ అయిపోతుంది పెద్ద పెద్ద కంపెనీస్ చూడండి ఫ్రెండ్స్ ఒక ఫైవ్ ఫ్లోర్ సిక్స్ ఫ్లోర్ అపార్ట్మెంట్స్లో ఉంటాయి వాళ్ళు ఏంటంటే ఒరిజినల్ వెర్షన్స్ అలా పెట్టుకుంటారు ఏ సిస్టంలో కాళ్తే ఆ సిస్టమ్ ఆటోమేటిక్గా రన్ చేసుకుంటారు సిల్వర్లో ఏంటి చిన్న డ్రాబ్యాక్ అంటే ఏదైతే సిస్టమ్ ఉందో మీకు అందులో రన్ అవుతుంది తప్ప ఆ పక్క సిస్టంలో రన్ చేయడానికి అవకాశం లేదు అదే మీ గోల్డెన్ వెర్షన్ కానీ మల్టీ సిస్టమ్స్ కానీ తీసుకున్నారనుకోండి ఎన్ని కంప్యూటర్ కాస్త అన్ని కంప్యూటర్లకి అదే ఒరిజినల్ వెర్షన్ ఆటోమేటిక్గా మీకు మోర్ దాన్ వన్ కంప్యూటర్ డిస్ట్రిబ్యూట్ అవడం జరుగుతుంది సో దట్ ఈస్ ద మెయిన్ డిఫరెన్స్ బిట్వీన్ సిల్వర్ అండ్ గోల్డ్ వెర్షన్ ఓకే నెక్స్ట్ చూద్దాం సో టాలీ ఒరిజిన వెషన్లో డేట్స్ అనేది ఎలా అవుతాయి ఈ డూప్లికేట్స్ దాంట్లో డేట్స్ అనేది ఎలా అవ్వటం అనేది జరగదు ఇప్పుడు టాలీ ప్యాకేజ్ ఉందో ఇక్కడ డేట్స్ అని ఆటోమేటిక్గా చూడండి ఫైనాన్షియల్ ఇయర్ నవంబర్ టూ థౌజండ్ నైన్టీన్ అంటే ఈ టూ థౌజండ్ నైన్టీన్లో ఎంత అయితే ఉందో ఆటోమేటిక్గా డేట్స్ అనేవి ఎలా అవుతుంది ఆటోమేటిక్గా చేంజ్ అయిపోతుంది అదే పైలట్ సెట్స్ ఉన్న మీకు అలా పడదానికి ఇక్కడ అవకాశం లేదు ఓకే నెక్స్ట్ ఇది ఒకటి మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యూచర్ ఫ్రెండ్స్ ఇది ఏంటంటే జిఎస్టీ రిటర్న్స్ సబ్మిట్ చేసుకోవచ్చు అంటే ఆ పోర్టర్గానే ఉన్నంటే డైరెక్ట్గా జిఎస్టీ రిటర్న్స్ ఎంత అయితే వచ్చిందో ఆటోమేటిక్గా మరియు జస్ట్ కలర్ మారుస్తున్నాను ఓకే రైట్ ఆటోమేటిక్గా మనకి డైరెక్ట్గా ట్యాలీ ఒరిజినల్ ప్యాకేజ్ నుంచి జిఎస్టీ పోర్టల్ ఓపెన్ చేసుకొని మనం డైరెక్ట్గా అప్లోడ్ చేసేసుకోవచ్చు దీస్ ఎక్సలెంట్ ఆపర్చునిటీ అన్ ద ఒరిజినల్ ప్యాకేజ్ అదే మీకు ఎడ్యుకేషన్ మోడ్లో కానీ డౌన్లో కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా మీకు ఇది జిఎస్టీ రిటర్న్స్ వేయడం అనేది పాజిబిలిటీ అవ్వదు మరి వాళ్ళ పరిస్థితి ఏంటంటే మళ్ళీ విడిగా నోట్ చేసుకుని మళ్ళీ వేసుకోవాలి ఫ్రెండ్స్ ఓకే నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే అప్డేట్ వెర్షన్స్ సార్ అలౌడ్ ఇప్పుడు సపోజ్ మీరు సెవెన్ పాయింట్ టూలో ఉండగా మీకు టాలీ ఒరిజినల్ ప్యాకేజ్ కొన్నారు రైట్ బాగుంది తర్వాత ఇప్పుడు నైన్ పాయింట్ జీరో లెవెన్ అలా వెర్షన్స్ మారే మారేకొద్ది ఆటోమేటిక్గా మీకు ఒరిజినల్ ప్యాకేజ్లో కంపెనీ వాళ్ళే మీకు అప్డేట్ చేసుకుని వెళ్ళిపోతారు అంటే మినిమం సర్వీస్ ఛార్జ్ వాళ్ళు ఛార్జ్ చేస్తారు ఛార్జ్ చేసి ఆటోమేటిక్గా మీకు అవ్వటం అనేది జరుగుతుంది అదే మీకు ఇక్కడ ఎడ్యుకేషన్ మోడ్లో ఉంటుంది ఆ ఫెసిలిటీస్ ఏమి ఉండవు అసలు వెర్షన్స్ అనేది అలా అవ్వదు ఇక్కడ ఓకే ఇంకోటి ఏంటంటే ఎక్సలెంట్ ఆపర్చునిటీ టాలీలో వెర్షన్లో మొబైల్ యాప్స్ కూడా ఉంటాయి ఫ్రెండ్స్ అంటే మీరు టాలీలో ఇప్పుడు ఏదైతే సాఫ్ట్వేర్ అన్ చేసుకున్నారో మీరు ఏదైనా రేపు బెంగళూరు కానీ హైదరాబాద్ కానీ ముంబై కానీ వేరే అవుట్ ఆఫ్ కంట్రీస్ కానీ ఎక్కడైనా వెళ్ళారనుకోండి ఆటోమేటిక్గా మీ మొబైల్లో ఆ యాప్ అనేది మీకు ఇన్స్టాల్ అయిపోయి ఉంటుంది అంటే మీ సిస్టంలో ఏదైతే రిపోర్ట్ జనరేట్ అవుతుందో సేమ్ మీ మొబైల్ యాప్లో కూడా సేమ్ అదే రిపోర్ట్ జనరేట్ అవుతుంది అంటే మన అకౌంటెంట్స్ అసలు ఏం చేశారు ఏంటి అని కూడా మనం ఎప్పటికెప్పుడు మన అండ్ చివరి సెకండ్ కూడా మనం చెక్ చేసుకుంటే ప్రొవిజన్ అనేది ఒరిజినేషన్లో ఉంది ఇవన్నీ కూడా మనకి పైలట్స్ దాంట్లో పాజిబిలిటీ అవ్వవు ఇట్లా ఓకే నెక్స్ట్ లాస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే డేటా సెక్యూరిటీ టాలీ ఒరిజన్ ఎప్పుడైతే ఉందో ఎప్పటికప్పుడు మనం అది బ్యాకప్ చేసుకుని మనకి సెక్యూరిటీ పరంగా ఉంటుంది అదే మీకు ఎడ్యుకేషన్ మోడ్లో కానీ ఫైవ్ కానీ మీరు ఫ్రీడౌన్లో పెట్టుకుంటే డేటా అనేది నో సెక్యూరిటీ అకౌంట్స్కి వచ్చినట్టుగా కలంటే డేటా ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ ఎందుకంటే ఇన్ కేసు ఎప్పుడైనా ఒక రెండు మూడు నెలలు అకౌంట్స్ మనకి మిస్ అయితేనే మనకి చాలా ప్రాబ్లమ్ ఫేస్ చేస్తూ అదే వన్ ఆర్ టూ ఇయర్స్ అకౌంట్స్ అయినా గౌరవం మిస్ అనుకోండి మనం చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసి వస్తుంది మళ్ళీ అవన్నీ రీసైక్లింగ్ చేసుకొని అవన్నీ రాసుకోవాలంటే సో విధంగా అంటే టాలీ అనేది మెయిన్ డిఫరెన్స్ అన్నమాట ఒరిజినల్ రషన్కి డూప్లికేట్ వెర్షన్కి తేడా ఓకే ఫ్రెండ్స్ ఫైనల్గా నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే ఎట్టి బస్సులో కూడా మీకు రియల్ అకౌంట్స్ కానీ అన్నీ చేసుకుంటే నా సిన్సియర్ అడ్వైజ్ అంటే టాలీ ఒరిజినల్ వెర్షన్ మీరు పర్చేజ్ చేసుకోండి హ్యాపీగా రన్ చేసుకోండి డేటా డేటా సెక్యూరిటీ ఉంటుంది జిఎస్టీ రిటర్న్స్ కూడా ఉంటుంది సో మీకు శ్రీకారం కంప్యూటర్ ఎడ్యుకేషన్ అంటే మీకు కంపల్సరీ ఇక్కడ వందకు వంద శాతం ట్యాలీ ఒరిజినేషన్ అని చెప్తున్నాం ఫ్రెండ్స్ ఇప్పుడు నా సిస్టంలోనే లోనే యూట్యూబ్ వీడియో షూట్ చేయడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్ అంటే నేను ఎందుకంటే అంటున్నాను ఇక్కడ నా దగ్గర నేర్చుకోమని కాదు రేపు వద్దని మీరు వేరే అవుట్ ఆఫ్ లొకేషన్స్లో వేరే ఇన్స్టిట్యూట్స్ అట్లా నేర్చుకున్నా సరే కంపల్సరీ టాలీ వర్షన్ ఉన్న వర్షన్లో నేర్చుకున్నాను ఎందుకంటే ఇప్పుడు నేను చెప్పే ఫీచర్స్ అవన్నీ కూడా మీకు అందులో ఉంటాయి రేపు వద్దు మీరు అకౌంటెంట్కి సెటిల్ అవ్వాలి చేయాలంటే కంపల్సరీ వాళ్ళ దగ్గర వర్షన్ ఉంటుంది కాబట్టి ఇవన్నీ మీరు ట్రైనింగ్లో నేర్చుకుంటే దట్ ఈస్ ద మెయిన్ అడ్వాంటేజ్ ఓకే ఫ్రెండ్స్ దిస్ ఇస్ ద మెయిన్ డిఫరెన్స్ బిట్వీన్ ద టాలీ ఒరిజినల్ వెర్షన్ అండ్ డూప్లికేట్ వెర్షన్ ఓకే ఫ్రెండ్స్ హ్యావ్ అైస్ డే మీకు ఏం డౌట్స్ ఉంటే డెఫినెట్ కామెంట్ సెక్షన్లో పెట్టండి ఆ సాల్వ్స్ అని చేస్తుండీ ఓకే థ్యాంక్ యూ హ్యావ్ ఎ నైస్ డే బాయ్